So me andarthin nen share chesukovalsindi naakunna naaku jarigina manchi kaalalo jarigina experiences. Nenu prajarajyam appudu ekkuvaga ee pranthalu tiriyanu, meerandaru chuse untaru naadundi nannu. అప్పుడు నాకు వైజాగ్ లో నుంచి ఎక్కువ ఓవర్వెల్మింగ్ రెస్పాన్సిబిలిటీ రెస్పాన్స్ చాలా అద్భుతమైనటువంటి స్పందన కనిపించేది. తర్వాత నేను నర్సాపురానికి నన్ను ఎంపీగా ఫిక్స్ చేసిన తర్వాత ఇక నేను ఇటువైపు రావటం ఎక్కువ తర్లేదు. అదర్వైజ్ నేను ఇటు వచ్చి ఉండాల్సింది మీ అందరితో ఇలాగ ఇంటరాక్ట్ అవ్వటానికి పార్టీ తరఫున. సో కళ్యాణ్ బాబు గురించి అందరూ చెప్పారు బాగుంది. నాకు ఒక చిన్న నాకంటే చిన్నవాడు బాగా అంటే నేను కళ్యాణ్ బాబుని ఎత్తుకునే అంత ఏజ్ గ్యాప్ ఉంది. బాగా ఏడిపించేవాడు చిన్నప్పుడు, చాలా క్యూట్గా ఉండేవాడు కళ్యాణ్ బాబు. అయితే ఈజ్ ఆల్వేస్ ఏ సైలెంట్ మ్యాన్, ఎక్కువ మాట్లాడేవాడు కాదు, చాలా గట్టి పట్టుదల ఉండేవాడు. తనకి ఏది కావాలంటే అది సాధించుకునేదాకా వదిలే మనస్తత్వం కాదు. మొన్నే చెప్పాను కళ్యాణ్ బాబు కొత్తవాడు, రాజకీయాలకి కొత్త, ఇతను ఏం చేస్తాడు. కళ్యాణ్ బాబు రాజకీయాలకి 2014లో పార్టీ పెట్టి ఉండొచ్చు, 2009లో యువరాజ్యం అధ్యక్షుడిగా చేసుండొచ్చు, కానీ కళ్యాణ్ బాబు 2000లోనే రాజకీయం గురించి ఒక నాయకుడిగా తయారయ్యాడు అప్పటి నుంచి, కాబట్టి అది పైకి తెలియదు. నిన్నే ఒక ఎగ్జాంపుల్ చెప్పాను, చైనీస్ బ్యాంబూ ఎగ్జాంపుల్. చైనీస్ బ్యాంబూ భూమిలో నాటిన తర్వాత ఇంతే ఉంటుంది మొక్క, అది 5-6 ఏళ్ళైనా పెరగదు. కానీ ఒక్క సంవత్సరంలో ఒక 5-6 ఏళ్ల తర్వాత ఒకసారి 40-50 అడుగులు పెరుగుతుంది. ఏంటి అని అడిగితే ఆ 40-50 అడుగులు పెరగడానికి కావలసినంత స్ట్రాంగ్ లోప్ అంటే బలం కావాలి కాబట్టి ఒక 20-30 అడుగులు కిందకి పెరిగిన తర్వాత పెరుగుతుంది. కళ్యాణ్ బాబు ఆల్రెడీ అది అయిపోయింది, పెరుగుతున్నాడు. వెరీ షార్ట్ టైం మనం వండర్స్ చూడబోతున్నాం డెఫినెట్. ఎందుకంటే నేను చదువుకున్నాను,